హాయ్ టు ఆల్. ఎస్ఎస్సీ జేఈ 2023 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్ 12th ఆ టైంలో ఉంటుంది, అక్టోబర్ 2nd వీక్లో ఉంటుంది. అప్లై అనేది ఈరోజు నుంచి 16వ తారీఖు లోపల అప్లై చేసుకోవచ్చు మనం. 26వ తారీఖు నుంచి 16వ తారీఖు లోపల మెయిన్గా ఈ ఎగ్జామ్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎక్కువ వీలుంటుంది. ఈ పోస్టులు వాటి యొక్క ఏజ్ లిమిట్స్ అన్నీ నోటిఫికేషన్లో చూడండి. మెయిన్గా ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఈ టైం ఈ ఇయర్ ప్యాటర్న్ మార్చారు. ప్రిలిమ్స్ వచ్చేసరికి నార్మల్గానే 200 మార్క్స్ పెడతారు. 200 మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్, 50 మార్క్స్ జనరల్ అవేర్నెస్, 50 మార్క్స్ అండ్ కోర్ సబ్జెక్టు 50 100 మార్క్స్. టోటల్ 200 మార్క్స్కి మనకి 2 అవర్స్ టైం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి ఇంతకుముందు మనకి మెయిన్స్ కింద డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు డిస్క్రిప్టివ్ బదులు ఆబ్జెక్టివ్ మళ్ళీ పెడుతున్నారు పేపర్ 2 అనేది. ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి మనం ఇది అంటే అది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ 300 మార్క్స్కి ఉంటుంది. అంటే 100 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్, అది 300 మార్క్స్కి ఉంటుంది మెయిన్స్ వచ్చేసరికి. ఈ ఎగ్జామ్కి మనం క్యాలిక్యులేటర్ అండ్ కోడ్ బుక్స్ అవి కూడా పట్టుకెళ్ళచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ అలౌడ్ టు బ్రింగ్ దేర్ ఓన్ వన్ సైడ్ రూల్ అండ్ లాగరిథమిక్ నోట్స్ అండ్ పేపర్ 2, ఆల్ దీస్ ఓన్లీ పేపర్ 2కి. పేపర్ 1కి మాత్రం ఇవేమీ అలౌడ్ ఉండదు. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. బాయ్.